కానీ కూడా ఆ రోజా గారు కూడా ఏమంటున్నారంటే, అసలు వాళ్ళు అంటే ఇప్పుడు రోజా గారు మొన్నటి వరకు కెమెరా ముందుకు రాలేదు, మొన్న ఒకసారి కెమెరా ముందుకు వచ్చి ఏంటంటే తను నవ్వుకుంటా మేము ఎట్లా ఓడిపోయాము అందరి పబ్లిక్ తెలుసు, అసలు మేము ఓడిపోలేదు వాళ్ళే ఓడిపోయారు అన్నట్టుగా మాట్లాడుతుంది ఇప్పుడు కూడా. మాట వాళ్ళు నిజం ఒప్పుకొని ఇప్పటికైనా పోస్ట్ మార్టం చేసుకుంటే ఈ 11 నెక్స్ట్ 23 వస్తాయి. పోస్ట్ మార్టం చేయకుండా చెప్పి మొత్తం టోటల్గా వాళ్ళు డ్యాన్సులు వేసుకుంటూ ప్రోగ్రామ్ వేసుకుంటూ తిరిగి అసలు మనం కాదు చాలా గొప్పవాళ్ళం అని తిరుగుతూ రివ్యూ చేయట్లేదు వాళ్ళు. అన్నా నీకెన్నో వచ్చాయన్నా, అన్నా నీకెన్నో వచ్చాయన్నా, అన్నా నీకెన్నో వచ్చాయన్నా, మళ్ళీ దీంట్లో కూడా టైమింగే కుక్క కబడాకాయడమే బయట. ఓడిపోయిన ఎమ్మెల్యేలు కూడా కాపలాడి గెలిచినప్పుడు ఎలాగో కదిలేదు లోనికి వెళ్ళడానికి. జగన్మోహన్ రెడ్డి గారు ముఖం చూడడానికి ఓడిపోయినా కూడా టైమే. కార్యకర్తకి ముందు ఎమ్మెల్యేకే కదిలేదు, కార్యకర్త ఏముంటాడు అక్కడ. కనుక వాళ్ళు పోస్ట్ మార్టం చేసుకోవాలి. ఫస్ట్ ఎందుకు ఓడిపోయారు, ఎంఈవి అంటే ఈ ఉన్న ఎమ్మెల్యేలు ఏంటి, వాళ్ళ ఆస్తులు ఏంటి, వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీ ఆస్తులు ఏంటి, మొత్తం ఒకప్పుడు ఏంటి, టికెట్ ఇచ్చేటప్పుడు ఏంటి, ఎంపీలు ఏంటి, ఈ రోజు ఏంటి, ఆ ఎంపీలు ఎంత సంపాదించారు, అసలు ఎందుకు డెవలపింగ్ చేయలేదు, మనం ఎంత డబ్బు ఇచ్చినా కూడా మనం మంచి మంచి కార్యక్రమాలు చేసినా ఎందుకు చేయలేకపోయాం, ఎందుకు ఓడిపోయాం అంటే మీ వైఫల్యం, మీ ఎమ్మెల్యేల వైఫల్యం, మీ ఎంపీల వైఫల్యం, మీ జడ్పీటీసీల వైఫల్యం, మీ సైనికుల అపరాధం. ఒక పెద్ద వ్యక్తిని 75 సంవత్సరాల వయసు గల వ్యక్తిని ప్రతిపక్షాన్ని అరెస్ట్ చేయడం, తప్పుడు కేసు పెట్టడం, ఒక ప్రతిపక్షానికి హీరో మొత్తం టోటల్ కోట్లాది మంది అభిమానులు ఉన్న హీరోని అవసరస్ చేయడం, బయటికి కదలనివ్వకపోవడం, పోలీసులు రాజ్యంగా నడిపారు మీరు. కనుక ఇవన్నీ కూడా ప్రజలు గమనించి మిమ్మల్ని బయటకు తీస్తారు. అది మనం తెలుసుకొని దానికి ఏంటి మళ్ళీ ఎలా రావాలి రిపీట్. ఇంగ్లీష్ మీడియం పెట్టారు, చాలా మంచి కార్యక్రమం. మీరు వాలంటీర్స్ వ్యవస్థ పెట్టారు, చాలా మంచి కార్యక్రమం. మీరు 3,000 పెన్షన్ ఇచ్చారు, చాలా మంచి కార్యక్రమం. ఇంటికి తీసుకొచ్చి పెన్షన్ ఇచ్చారు, చాలా మంచి కార్యక్రమం. ఆరోగ్యశ్రీ డెవలప్ చేశారు, చాలా మంచి కార్యక్రమం. దాంతోపాటు ఆమె బిడ్డకు ఉద్యోగం ఇచ్చుంటే, ఆమె కొడుకుకి ఉద్యోగం ఇచ్చుంటే, ఆమె కొడుకు వచ్చి ఎక్కడో పక్క నుండి పనిచేసుకుంటాడు, ఆ తల్లి నా కొడుకు ఎప్పుడు వస్తాడా అని చూస్తుంది. ఆ తల్లికి గోళీలు ఇచ్చిన వాళ్ళు లేరు, ఆ తల్లిని ఆలనా పాలనా చూసిన వాళ్ళు లేరు. ఏమమ్మా అంటే ఈ ఊళ్ళో మాకు ఉద్యోగం లేదు కదయ్యా, నా కొడుకే ఉద్యోగం ఉండి ఉంటే నాకు 3,000 పెన్షన్ వస్తుంది చక్కగా చూసుకునేవాడిని కదా. 3,000 పెన్షన్ ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారు నన్ను ఇక్కడ కూర్చోబెట్టి నా కొడుకుని ఎక్కడో తిండి లేక రోడ్డు మీద నేను ఇంత తిండి వండి పెట్టలేకపోతున్నాను, బాధ కష్టం. ఆ పిల్లని ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, కొన్ని కొన్ని తప్పులు ఉన్నాయి, కొన్ని కొన్ని మంచి ఉన్నాయి. మీరు చేసిన తప్పులు ఇది పోలవరం పూర్తి చేయలేదు, మీరు అమరావతి పూర్తి చేయలేదు, ప్యాలెస్ మా ప్రజల రక్తాన్ని మీరు ప్యాలెస్ కింద కట్టుకున్నారు టూరిజం, దానికి ఎక్కడి నుంచి ఎంత రెంట్ వస్తుంది, ఎంత ఇన్కమ్ వస్తుంది, ఎంత ఇంట్రెస్ట్ అవుతుంది, పబ్లిక్ కోసం కట్టిల్లంటున్నారు. అవునది సిగ్గుందా, నో రోజాకి సిగ్గులేదు, రోజా రెమ్యునేషన్ ఎంత, ఆమె ఆమెకి రోజాకి రెమ్యునేషన్ ఎంత, ఆమె బంగ్లా ఎంత, అవి మనం అనుకుంటాం కదా ఒక 50 కోట్లు సినిమా తీస్తాం, ఆమె రెమ్యునేషన్ ఎంత, ఆమె ఖర్చు ఎంత, ఆదాయం రాబడి ఉంటుంది కదా మనకి. 500 కోట్లు పెట్టి టూరిజం చేస్తే, 500 కోట్లు పెట్టి టూరిజం చేస్తే ఆ 500 కోట్ల రూపాయలకి వడ్డీ ఎంత, ఇంతకు ముందు రాబడి ఎంత వచ్చింది, ఇప్పుడు రాబడి ఎంత వస్తుంది, రోజుకి 200,000 వస్తే మనకి ఇన్కమ్ మనకి వెళ్తాం. బట్ మరి అప్పుడు ఎవరైనప్పుడు 500 కోట్లకి ఇన్కమ్ ఇంట్రెస్ట్ అయితే కట్టుకుంటే వెళ్ళాలా, మరి పబ్లిక్ కోసం ఎలా కడతారు, పబ్లిక్ మనీ ఎలా ఉపయోగిస్తారు, మీకు ఆల్రెడీ టెండర్ లేనప్పుడు ఎలా ఉపయోగిస్తారు, మీకు కన్ఫర్మ్ ఇన్కమ్ లేనప్పుడు ఎలా ఉపయోగిస్తారు. మనం కన్ఫర్మ్ ఇన్కమ్ ఉండేటప్పుడు మీకు ఉదాహరణకి రోజా గారికి నేను ఒక చిన్న చెప్తాను, అమ్మా మీకు ఇన్కమ్ ఉంటేనే మీరు కారు కొన్నారు కదా, ఇన్కమ్ లేకుండా నేను కారు కొని నాకు రేపు ఫ్యూచర్ వస్తుంది అని చెప్పి అన్నారా, కాదు కదా తల్లి. మరి ఒక్కసారి ఆలోచించండి, మరి ఇన్కమ్ కోసం ఏదైనా ఇన్కమ్ లేదే మనం ఏం చేయడానికి లేదు. ఇది ప్రజల సొమ్ము కదా, దోచుకోవచ్చు దాచుకోవచ్చు. జగన్మోహన్ రెడ్డి అంటే టూరిజం పేరు చెప్పి జగన్మోహన్ రెడ్డికి ప్యాలెస్ కట్టావు, అన్నకు గిఫ్ట్, అన్న నీకు రాఖీ కట్ట, అన్నకు నువ్వు రాఖీ కట్టావు, అన్నకు ఇంకో గిఫ్ట్ ఇచ్చావు, నీకు బెంజ్ గారు గిఫ్ట్ ఇచ్చాడు, అంతే కదా. అది రోజా కష్టపడి సంపాదించి కొన్నది అంటుంది, వాళ్ళ కొడుకు గిఫ్ట్ గా ఇచ్చి కష్టపడి కొన్నది. మరి టూరిజం గెస్ట్ హౌస్ టూరిజం మినిస్టర్ చేయలే సరే, తప్పైతే లీగల్ నోటీస్ ఇచ్చుకోవచ్చు, నాకు ఇచ్చుకోవచ్చు ఏముంటే, అప్పుడు నేను లీగల్ నోటీస్ ఇస్తే అప్పుడు నేను మొత్తం టోటల్ అన్ని తీసి నీట్ గా మీకు కూడా కాగితం పెడతాను, అన్ని పెడతాం. అంటే నా సోదరి నాకు కావాల్సిన ఆమె, నేను ఉన్నది ఏంటంటే నేను పొలిటికల్ గా
నేను క్లియర్ కట్గానే మాట్లాడుతున్నాను, నా అసభ్యకరంగా ఇప్పుడు మాట్లాడినా, అందుకని నా సోదరి కింద, సోదరి కంటే ఎక్కువ.